ఫ్రెండ్స్ హెల్తీగా ఆయిల్ లేకుండా పైన టమాటా పచ్చడి తయారు చేసుకుందాం ముందుగా టమాటాలు మిరపకాయలు నిప్పులలో వేసి పైన కింద నిప్పులు వేసి చక్కగా ఉడికించుకోవాలి అలాగే కొన్ని నిప్పులు తీసుకొని ఇంట్లో ఇల్లంతా ధూపం వేసుకుంటున్నాను ఇలా ధూపం వేసుకోవడం వల్ల ఆ వాసనకు మన మనస్సు ఇల్లంతా ప్రశాంతంగా ఉంటుంది ఇప్పుడు ఒక ఐదు వెల్లుల్లిపాయలు ఆ నిప్పుల్లో వేసి కాల్చుకోవాలి ఇక అన్నీ కాలిన తర్వాత ఒక్కొక్కటిగా తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి టమాటాలు పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు అన్నీ తీసుకోవాలి నేను కాస్త వేడిగా ఉన్నప్పుడే తీసుకుంటున్నాను మీరు మాత్రం చల్లరినక్క తీసుకోవాలి నేను ఇలా అప్పుడప్పుడు వేడి మిప్పులు ముడతాను కాబట్టి నాకు అలవాటు నాకు కాలేదు మీరు మాత్రం ఇలా చేయకండి అన్ని ప్లేట్లో వేసుకున్న తర్వాత టమాటాలు తొక్క తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి కూడా ఆ బౌల్లో వేసుకోవాలి తర్వాత పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా జీలకర్ర వేసుకొని పప్పు పప్పుగుద్దుతో ఇలా ఒత్తుకోవాలి ఒక టీ స్పూన్ కారం కూడా వేసుకొని చక్కగా ఒత్తుకున్న తర్వాత ఇక పెనం పైన దోశ వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తినడమే చాలా టేస్టీగా ఉంటుంది మరియు హెల్దీ డేటింగ్ చేసే వరకు చాలా బాగుంటుంది